करोना वारियर्स गणेश कॉन्सेप्ट तो मास्क इंडिया पेर तो एर्पाटु चेसिन गणपय्य विग्रहम अंदर आकट्टुकुंटोंदी। लाल दरवाजा लो फ्यूचर फाउंडेशन सोसाइटी आध्वर्यंलो एको फ्रेंडली विनायकुण्णि एर्पाटु चेसारु। करोना फ्रंट लाइन वारियर्स अयिन डाक्टर्लु पोलीसुलु पारिशुद्ध्य सिब्बंदी ड्रेसिंग लो रूपोंदिंचिन ई विनायकुडु भक्तुलकु कन्विंदु चेस्तुन्नाडु। मरिन्नि विवरालु लाल दरवाजा नुंचि मा प्रतिनिधि श्रवण् अंदिस्तारु। ओटी श्रवण्। భాగ్యనగరం లో గణేశుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు। వాడవాడలా కూడా ఏర్పడినటువంటి వినాయక విగ్రహాలు విశేషంగా పూజలు అందుకుంటున్నాయి। కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ కూడా వాడవాడలా కూడా గణేశుడు వెలిసాడు। సో ఔత్సాహిక భక్తులు మాత్రం గణేశుని వివిధ రూపాల్లో ఏర్పాటు చేసుకున్నారు। ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ నేపథ్యంలో ఒక లాల్ దర్వాజాకు చెందినటువంటి ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ ఒక వినూత్నమైనటువంటి గణేశుని ఏర్పాటు చేసి అందర్ని కూడా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు। ప్రస్తుతం అయితే మనం ఈ లాల్ దర్వాజాలో ఉన్నాం। మనం విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు ఈ గణేశుని। ప్రస్తుతం కరోనా వైరస్ ఎవరైతే ఉన్నారంటే కరోనా నేపథ్యంలో ఫుల్గా సేవలు అందిస్తున్నటువంటి కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి డాక్టర్లు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, జిహెచ్ఎంసీ సిబ్బంది కానివ్వండి, వాళ్ళందరికీ కూడా డెడికేషన్ చేస్తున్నట్టుగా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వాళ్ళే భూలోకంలో ఉన్నటువంటి దేవులుగా కూడా కొలుస్తూ ఒక ఇక్కడ ఒక కాన్సెప్ట్తో గణేశుని ఏర్పాటు చేశారు। సో గణేశుడు అంటే ఎప్పుడు కూడా నిండుగా కనిపిస్తాడు, ఎప్పుడు కూడా ఫుల్ ఇట్లా లావుగా నిండుగా ఉన్నటువంటి రూపాలను మనం ఇప్పటి వరకు చూసాం। కానీ ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వినాయకుడు మాత్రం చాలా ప్రజెంట్ సిచ్యువేషన్కి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ని చూపించే మనకు ఎవరైతే భూలోకంలో ఉన్నటువంటి దేవుల లాగా కొలుస్తున్నామో వాళ్ళందరితో కూడా డెడికేషన్ ఇస్తున్నట్టుగా కూడా ఈ గణేష్ని ఏర్పాటు చేశారు। మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నట్టయితే సో మొత్తం మీద కరోనా వైరస్ ప్రబలకుండా అంటే కరోనా మన దగ్గరికి రాకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది। సో ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ ఏర్పాటు చేయాలి, ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని మనకు ఆ కాన్సెప్ట్ వైజ్గా కూడా ఇక్కడ గణేష్ని ఏర్పాటు చేశారు। ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి అనేటువంటి కాన్సెప్ట్ అందరికీ చేరాలి అనే విధంగా కూడా వాళ్ళు ఒక కాన్సెప్ట్తో గణేష్ని ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం। ప్రస్తుతం ఇక్కడ కొందరు నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడి ఈ కాన్సెప్ట్ ఏర్పాటు చేయడానికి ఇలా కారణాలు తెలుసుకుందాం। మేడం చెప్పండి, గణేష్ అంటే నిండుగా ఉంటాడు, ఫుల్గా ఉంటాడు, కానీ మీరు ఈ డిఫరెంట్ లెవెల్లో ఈ గణేష్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఈసారి ఇది కరోనా వైరస్ గురించి మనం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ జిహెచ్ఎంసీ వాళ్ళకి డెడికేట్ చేశామండి మా వినాయకుడిని। ప్రతి ఇయర్ మేము ఒక థీమ్తో వస్తామండి। ఈసారి మన మొత్తం వరల్డ్లోనే ఈ కరోనా వైరస్ అనేది మహమ్మారి మనకు చాలా చేసింది। ఇది దీనివల్ల ప్రతి ఒక్కరిని తెలిసి చేయాలి। 24/7 వీళ్ళు మనకు వర్క్ చేస్తున్నారండి, డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, వీళ్ళ గురించి మనం ఎంత చేసినా మనకు చెప్పండి। ఇక్కడ కూడా మా వినాయకుడు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అని చెప్తున్నారండి, అతని వాహనంలో ఎలుక అతని వాళ్ళిద్దరు కూడా మెయింటైన్ చేస్తున్నారు సోషల్ డిస్టెన్సింగ్, మీరు చూడొచ్చు। వినాయకుడుకు చెప్తున్నారు శానిటైజ్ యువర్ హ్యాండ్స్ అంటున్నారు, వేర్ మాస్క్ అంటున్నారు, మా వినాయకుడు వచ్చేసి మాస్క్ ఇండియా వినాయకుడు అండి। ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కాన్సెప్ట్ ఏర్పాటు చేస్తారా, ఈ ఇయర్ లేదంటే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారు? ఎవ్రీ ఇయర్ మేము ఒక కాన్సెప్ట్తోనే వస్తామండి। లాస్ట్ ఇయర్ కూడా మనం చంద్రయాన్2 కాన్సెప్ట్తో వచ్చాము, ఇంతకుముందు కూడా కేరళ ఫాల్స్ వచ్చినప్పుడు మేము కేరళ థీమ్ పెట్టాము। ప్రతి ఇయర్ మేము థీమ్తో వస్తామండి। ఇది వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ అండి, ఇది మట్టితో చేసేది, గడ్డి మట్టి మొత్తం కలకత్తా నుంచి వస్తుంది, కలకత్తా నుంచే మా మెంబర్స్ వచ్చి ఇక్కడ చేస్తారు, కానీ ఇయర్ మనకు పర్మిషన్ లేదని మేము ఇక్కడ నాగుల్లో తెప్పించామండి వినాయకుడు। సో మొత్తం మీద ఈ కాన్సెప్ట్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? ప్రతి ఒక్క ప్రజలకు తెలిసేయాలండి, మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజ్ యువర్ హ్యాండ్స్, వేర్ మాస్క్ ప్లీజ్, ఇట్స్ అ రిక్వెస్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే పోలీసులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, పారిశుద్ధ సిబ్బంది కానివ్వండి, వాళ్ళే మనకు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్గా నిలుస్తూ మనందరినీ కాపాడుతున్నారని, సో వాళ్ళందరికీ డెడికేషన్గా ఉండడానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్తున్నారు। అంతేకాకుండా ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తాము, ఈ ఇయర్ కూడా చాలా యూనిక్గా ఉండాలన్నటువంటి కాన్సెప్ట్తో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఇవ్వాలంటే వాళ్ళకు డెడికేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్తున్నారు। మొత్తం మీద అయితే ఇట్లా కరోనా మాస్క్ ఇండియా పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ గణేశుడు మాత్రం చాలా విశేషంగా ఆకట్టుకుంటున్నాడని చెప్పవచ్చు. విడుదల స్టారీతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, లాల్ దర్వాజా.